హాయ్ అండి, హలో, నమస్తే. అందరు బాగున్నారా? అలాగే నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, ఇప్పుడు పాత వ్యూవర్స్కి, పాత సబ్స్క్రైబర్స్కి, అలాగే ఇప్పుడే నా ఛానల్లో కొత్తగా వస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నిన్న నూడిల్స్ ఎంజాయ్ చేశారా? మొన్న నా ఏలూరు ట్రిప్ ఎంజాయ్ చేశారా? ఎవరికో ఇద్దరికి నచ్చలేదు, పొనిలేండి, అందరికీ నచ్చాలని లేదు కదా. ఓకేనా? కాకపోతే నాది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, కొంతమంది వ్యూవర్స్ ఉంటారు, కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఇంతలోనే అంత నచ్చిన వాళ్ళు ఎవరబ్బా అని కొంచెం బాధేసింది. తర్వాత మా హస్బెండ్, మా పిల్లలు అన్నారు, మమ్మీ అందరికీ నచ్చాలని లేదు కదా, ఇది యూట్యూబ్ కదా, ఎవరో ఒకరికి నచ్చిన వాళ్ళు ఉంటారు, సరే వదిలేసి అన్నారు. కాకపోతే చాలాసేపు బాధపడ్డాను. కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడే ఇలాంటి వాటికి మనం పట్టించుకోవద్దు అనుకుని పెట్టుకున్నాను. పట్టించుకోవద్దు అన్నప్పుడు పట్టించుకోకూడదు కదా, లైట్ తీసుకోవాలి. ఓకే, లైట్ తీసుకున్నాను. అలాగే ఈరోజు నుంచి ఒక స్పెషల్, అంటే అప్పుడప్పుడు స్టవ్ వెలిగించే పని ఉండదు, నోటితో పని. ఓకేనా? ఒకరికి సలహాలు ఇచ్చేంత నేను గొప్పదాన్ని కాదు. నేను ఇంట్లోనే ఎంత తక్కువ, మా వాళ్ళకి ఎవరికి సలహాలు ఇవ్వను. ఏమున్నా నా మనసులో ఉంచుకొని అవి మా హస్బెండ్ పైన, మా పిల్లలపైనే నా సలహాలన్నీ ఉంటాయి. ఓకేనా? మీకు నచ్చితే ఈ సలహాలు యూజ్ అయితే, సలహాలు అంటే ఏంటో కాదండో, ఈ సమ్మర్ స్పెషల్ టిప్స్. ఓకేనా? ఈ సమ్మర్లో మనం అంటే చాలా అందరూ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎవరికి ఏది తెలియనిది లేదు. ఇప్పుడు అంతా చక్కగా యూట్యూబ్లో కొట్టగానే అన్నీ వచ్చేస్తున్నాయి. కాకపోతే మనది కూడా ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది, యూజ్ అవ్వకుండా ఉండదు కదా. అందుకని కొన్ని టిప్స్ చెప్తాను, సమ్మర్ స్పెషల్ టిప్స్. ఓకేనా? అయితే మనకి సమ్మర్లో ఈరోజు నుండి ఆల్రెడీ జ్యూసెస్ చేసి పెట్టాను, మొన్నటి నుంచే సమ్మర్ స్టార్ట్ అని చెప్పే కదా. ఆల్రెడీ టిప్స్ ఏం చేశానంటే నేను కుకింగ్ వీడియోస్లో కలిపి పెట్టేశాను. మీరు మోహినిస్ కిచెన్లో టిప్స్ అని కొడితే సెపరేట్ రావు కదా, సెపరేట్ కోసం ఈరోజు నుంచి టిప్స్ చెప్తున్నాను అన్నమాట. అయితే ఈ ఎండ నుండి ఫస్ట్ మనం ఈజీగా ఎక్కడి నుంచి కొనుక్కు తెచ్చుకో, ఇప్పుడు ఈ రోజులో వాటర్ కూడా కొనుక్కు తెచ్చుకుంటున్నాం కానండి, చెప్తున్నాను. ఈజీలో మన ఇంట్లో అయితే వాటర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా, వాటర్తోనే. వాటర్తో ఎండలో మనకి చెమటల ద్వారా ఒంటిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోద్ది కదా, దానివల్ల డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. దానికి మనం వాటర్ ఎక్కువ తాగాలి. ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగడం అంటే అస్తమానం ఎన్ని వాటర్ తాగాలి అనుకుంటారు కదా. మన ఇంట్లో 2 లీటర్స్ బాటిల్స్ ఉంటాయి కదా, థమ్స్అప్ బాటిల్స్ అవిను, దాని నిండా వాటర్ నింపి పెట్టేసుకోండి, డైలీ తాగేసేయండి. అది నైట్ కల్లా కంప్లీట్ చేసేసేయండి బాటిల్, దానికంటే ఎక్కువ తాగినా పర్లేదు, వాటర్ తాగడంలో ఏ విధమైన ప్రాబ్లం లేదు కదా. ఆ వాటర్ అంతా కంప్లీట్ చేసేసేయండి. తర్వాత లిక్విడ్స్ అంటే కొబ్బరి బొండాలు, కొబ్బరి బొండాలు తాగడానికి కూడా చాలా మంచిది కదా. నేనైతే చాలా కొబ్బరి బొండాలు తాగుతాను, ఎందుకంటే మాకు కొబ్బరి చెట్లు లేవు, కానీ డైలీ అంటే సమ్మర్లో ఎక్కువ శాతం మా హస్బెండ్ తీసుకొస్తారు కొబ్బరి బొండాలు నా కొరకు మెయిన్. పిల్లలు తొందరగా తీసుకోరు కదా, చిన్నప్పుడు అంటే మనం పట్టిస్తే తాగుతారు, వాళ్ళు పెద్ద అయితే వాళ్ళ ఇష్టం మనం వినాలి. అయితే కొబ్బరి బొండాలు తాగండి, ప్లస్ మళ్ళా నిమ్మరసం కలుపుకోండి. నిమ్మరసం అంటే మనం నిమ్మకాయ పిండుకొని సాల్ట్ కలుపుకొని తాగేయచ్చు, అలాగే నిమ్మకాయ పిండుకొని షుగర్ కలుపుకొని తాగొచ్చు. షుగర్ వెంటనే వాటర్లో వేస్తే కలవదు కదా, కొద్దిసేపు కరగడానికి టైం పడుతుంది కదా. దానికి కూడా చిన్న టిప్ చెప్పేసైనా ఏంటంటే, మనం షుగర్ ఒకసారి ఒక 1/2 కిలో లేకుంటే 1/2 కిలో అనుకోండి పౌడర్ చేసి ఒక టిన్లో వేసేసుకోండి, ఒక డబ్బాలో వేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత నిమ్మకాయలు ఒక 10 రూపీస్ ఎలా తెచ్చుకున్నా, 20 రూపీస్ తెచ్చుకున్నా ఒక 40 ఇవ్వచ్చు, పెద్ద పెద్ద అయితే ఒక్కొక్కటే ఇవ్వచ్చు కదా. అవన్నీ జ్యూస్ చేసేసుకొని ఒక డబ్బాలో పిండి ఆ జ్యూస్ అంతా ఒక దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని అలాగే మనం బయట ఎండలోకి వెళ్ళొస్తాం కదా, వచ్చిన వెంటనే ఒక గ్లాస్ కూల్ వాటర్ వేసుకొని కొంచెం 1 స్పూన్ నిమ్మరసం, అలాగే కొంచెం 2 స్పూన్ షుగర్ పొడి వేసుకొని కలుపుకొని తాగేద్దాం. అది ఒక టిప్, తొందరగా అయిపోద్ది కదా, ఇన్స్టెంట్ మనకి. అలాగే ఇంకా బోలెడ్ టిప్స్ ఉన్నాయి, ఇంకా ముందు చెప్పుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు చెప్పేవి అంటే జ్యూసెస్ బాగా తీసుకోవాలి. మనకిప్పుడు ఎండకి బాగా వచ్చే ఏంటి ఈ సమ్మర్లో, వాటర్ మిలాన్, అలాగే మస్క్ మిలాన్, అదేనండి మన కర్బూజా, మన
అంటే పుచ్చకాయ, పుచ్చకాయలు ఇవి జ్యూస్ చేసుకొని తాగేద్దాం. చాలా ఈజీ కదా. ఆల్రెడీ మీకు మొన్న ఖర్బూజా జ్యూస్ పెట్టాను, ఇప్పుడు అప్పుడు ఇదే ఈజీగా ఉంది కదా కుకింగ్ అంటే. ఈ టిప్స్ చెప్పడం, జ్యూస్లు ఎక్కువ తాగాలి. అలాగే మనకి ఎండలోనండి ఎక్కువ కవర్ చేసేసుకోవాలి, కొంచెం ఎండ నుంచి తట్టుకోవాలంటే మనకి విండోస్ కవర్ చేసేసుకోవాలి, డోర్స్ ఎక్కువ ఆఫ్టర్నూన్ టైంలో బయటికి తగ్గించేసేయాలి. చాలా వరకు ఇంపార్టెంట్ అయితే మనం ఏం చేయలేం కదా, తప్పకుండా వెళ్ళాలి ఇంపార్టెంట్ అయితే. కాకపోతే డైలీ అదే పని, కొంచెం టైమింగ్స్ చేంజ్ చేసుకొని అవి ఎర్లీ అవర్స్లో కానీ ఈవినింగ్ టైంలో కానీ మన పనులు చేసుకోవడం బెటరు. ఓకే, ఎండలు ముదిరిపోతూ ఉన్నాయి కదా, కాకపోతే 2 డేస్ నుంచి కొంచెం తక్కువ ఉంది కానీ మనకి ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా అయితే ఎండలు అయితే కొంచెం పని తక్కువ చేసుకోండి, ఎండలు వెళ్ళకండి. ఓకే, 12 to 3 వరకు అయితే బయటకు వెళ్ళద్దు. ఎక్కువ శాతం బయట పని మనం పనికి వెళ్ళాలి తప్పదు అంటే కొంచెం నీడలో చేసుకోండి. సరేనా, ఈరోజుకి టిప్స్ చాలా. ఓకేనా ఫ్రెండ్స్, నా టిప్స్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి చాలా టిప్స్ చెప్పుకోవచ్చు ఇంకా. ఓకేనా, మోహినీస్ కిచెన్లో మోహినీస్ కిచెన్ టిప్స్ అంటే ఇంకా రేపటి నుంచి వస్తూనే ఉంటాయి. ఓకేనా.